హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ బూంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక గిన్నెలో ఒక కప్పు వటుకు శనగపిండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటా ఉండలు లేకుండా పిండిని కలుపుకోండి. పిండి అనేది అటు మరీ పలుచగా కాకుండా, అలా అని మరీ తిక్కుగా కాకుండా దోశ పిండి లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఇలా హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఇలాంటి గెరిట ఉంటే లేదంటే వడగిన్న ఉన్న పిండిని దానిపైన నిదానంగా వేసుకుంటూ ఈ విధంగా దోశని తిప్పినట్టు చిన్నగా తిప్పుకుంటా వేసామంటే పిండి అనేది ఉండలు ఉండలుగా నూనెలోకి చక్కగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా బూందీలాగా పడుతుంది. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి, అప్పుడే మీకు బూందీ అనేది మంచిగా పడుతుంది. ఈ విధంగా బాండీకి ఎంతవటికైతే సరిపోతుందో అంతవటికే బూందీ వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం రంగు చేంజ్ అవ్వగానే వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒకవేళ మీరు చిన్న చిన్న ఆ బూందీ రానట్లయితే టీ వడబోసే గెరటె ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా తీసి ఆ చిన్న చిన్నవి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయటం వల్ల నూనె అన్నది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు అదే గెరటని అడుగున శుభ్రంగా తుడిచి మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఈ విధంగా పిండి వేసుకొని దోశని తిప్పుతున్నట్టు నిదానంగా తిప్పుతా వేసుకోండి. అప్పుడే మనకి బూందీ అనేది మంచి షేప్లో రౌండ్గా పడుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మీరు బూందీ వేసిన ప్రతిసారి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇవి కూడా హై ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అవ్వగానే వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే అరకప్పు దాకా శనగిత్తనాలను కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే 3 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ బూందీలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వేయించినటువంటి శనగిత్తనాలు, అలాగే కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. మీరు ఇందులో వీలైతే దంచినటువంటి వెల్లుల్లి లేదంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసి ఇలా చేత్తో మిక్స్ చేయండి. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలండి, అప్పుడే బూందీకి బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూందీ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.